వెల్కమ్ టు వైఏ టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున కాలేజ్ పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆయన కుమారుడు సిద్ధార్థతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పట్టభద్రులందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని తెలిపారు. ఉత్సాహంతో లైన్లో వచ్చి అందరూ కూడా ఆడమ్మగా అందరూ కూడా లైన్లో నుంచొని ఓటేయడానికి క్యూ పెట్టినారు. నేను ఎక్కువగా మరి ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్ మీద ఓటేయాలని చెప్పి అందరిని అభ్యర్థించడం, మరి అందరూ కూడా నేను సహకరించి ఓటేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే అతను మంచి ఉత్తముడు, మంచి యోగుడైన వ్యక్తి. మరి కంపేర్ చేసుకుంటే 3 వ్యక్తుల్లో కంపేర్ చేసుకుంటే యోగుడైన వ్యక్తి కాబట్టి అతను ఓటేయాలని చెప్పి అందరినీ నేను వరకు అభ్యర్థించడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా అందరూ మన పనిచేసే వాళ్ళు జనాలు మాట్లాడేసుకుని కావాలి కాబట్టి మంచి ఉత్సాహంతో బయట కంట్రీలో చదువుకొని ఉద్యోగం కూడా బంద్ చేసుకుని పెద్ద మంచి చేయాల్సిన బ్రిటిష్లో జరిగి మంచి చేయాల్సి ఉన్నా మరి ఇక్కడ ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి దీంట్లో ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇంకా మీ అందరికీ ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ అందరి తరఫున ఉద్యోగస్తుల తరఫున కానీ అన్నింటికీ గవర్నమెంట్తో పోరాడాలంటే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి కావాలి కాబట్టి యంగ్స్టర్ కాబట్టి అతనికి మీరందరూ కూడా అత్యంత ఓటు వేసి సాధ్యంగా చూడాలని ప్రార్థిస్తుంది. ఇప్పుడే నేను మన బూత్లో ఇప్పుడే ఓటేసి మొదటి ఓటేసి మరి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. ప్రజలు కూడా చాలామంది లైన్లో క్యూ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అందరు కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళు ఓపిగ్గా సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ టైం ఉంది కాబట్టి ఇవాళ వాతావరణం కూడా నిజంగా అనుకూలించి చల్లగా ఉన్నది. అందరూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొని ఓట్లు చేయవలసింది కాబట్టి. సార్ ఒక్క నిమిషం.